సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో ఆటో డ్రైవర్ల ఆటల పోటీలు ప్రారంభించిన మాజీ మంత్రి హరీష్ రావు ఆటో కార్మికులను కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్డున పడేసిందని ఆరోపించారు. ఇక ఆటో డ్రైవర్కి నెలకి 15,000 రూపాయల చొప్పున జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పోరాడుతుందన్నారు ఎమ్మెల్యే హరీష్ రావు. ప్రభుత్వం వెంటనే ఈ ఆటో కార్మికులకు నెలకు 15,000 రూపాయలు జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మంచిదే, దాని ఎవరు కాదంటలేదు. ఇంకా బస్సులు పెంచండి. ఇంకా మారుమూల ప్రాంతాల్లో చాలా ఊర్లకు బస్సులు పోతలేవు, అక్కడ కూడా బస్సులు వేయండి. ఆ ఈఎంఐ కట్టలేక అప్పుల బాధ తట్టుకోలేక ఒక ఆటో కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఉంది. మరి ప్రభుత్వం ఒక మంచి పని చేస్తూ ఇంకొకరి ఉసురు పోసుకోవద్దు కదా. రాబోయే రోజుల్లో అసెంబ్లీలో కూడా మీ యొక్క సమస్యను ప్రస్తావిస్తాం, అసెంబ్లీలో కూడా నిర్వహించుకుంటాం, ప్రభుత్వం మీద ఒకటి పెడతాం, ఆటో కార్మికులకు న్యాయం జరిగేదాకా కూడా మేము వెన్నంటి ఉంటామని చెప్పి కార్మికులందరికీ కూడా మనవి చేస్తాం. ప్రభుత్వం వెంటనే ఈ ఆటో కార్మికులకు నెలకు 15,000 రూపాయలు